మీరు అంటే మీ ప్రొఫైల్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే 400 సంవత్సరాల క్రితం అంటే 400 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మీరు పునరుద్ధరించడం, దానికోసం చాలా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో దాని గురించి మనం ఆలోచిస్తాం. బేసిక్గా చిన్నప్పటి నుంచి భక్తి అనేది మా గ్రాండ్ ఫాదర్, మా నాన్న, మా అమ్మ నాన్న, అలాగే మా అమ్మ నాన్న అందరు కూడా ఇంట్లో పూజ అనేది స్నానం చేసుకునే ఒక సిస్టమేటిక్గా పద్యాలు చెప్పడం, శ్లోకాలు చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగా ఒక సిస్టమేటిక్గా వచ్చిన తర్వాత భగవంతుడు డాక్టర్గా సక్సెస్ అయిన ఒక స్థాయి వచ్చిన తర్వాత అనుకోకుండా అవకాశం దొరికింది, ఒక పాటుపడిన గురి జీర్ణోద్ధరణ చేసే అవకాశం. ఆ అవకాశం దొరికినప్పుడు భగవంతుడు ఇచ్చిన అవకాశం అది, అది మన గొప్పతనం కాదు. అటువంటి అవకాశం దొరికింది, ఖచ్చితంగా ఆ దేవుడికి సేవ చేసుకునేందుకు. ఐ హావ్ సీన్ మిరకిల్స్ ఇన్ ద లైఫ్. దేవుడిని నమ్మితే మనకు జీవితంలో అసాధ్యాలు కూడా సాధ్యాలు, సాధ్యాలు అవుతాయి, అసాధ్యాలు అవుతాయి. ఆ నమ్మకం నాకు చాలా ఎక్కువ. అన్నిటికీ మించి వికృతమాల నిగ్రహం, అన్నిటికీ మించి మొన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ గుడికి వచ్చారు. నాకు అత్యంత ఆనందకరమైన క్షణం అది, ఎందుకంటే ఆ దైవం తర్వాత దైవంగా భావించే వ్యక్తి ఈరోజు ఒక లీడర్. అటువంటి అంటే సామాన్యంగా అంటుంటారు గుడికి వీళ్ళు మన మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు రావడం వల్ల గుడి యొక్క ఇది పెరుగుతుంది, ఆధ్యాత్మిక పెరుగుతుంది అక్కడ గుడిలో కూడా అని అంటుంటారు. అంటే వాళ్ళు బహుశా నేను ఎప్పుడూ చెప్తుంటాను మహర్షి రాజర్షి అని. మహర్షులు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతతో లోక కళ్యాణం చేస్తూ ఉంటారు, రాజర్షులు ఎప్పుడు రాజులాగా వ్యవహరించి లోక కళ్యాణం చేస్తుంటారు. అలాగా వాళ్ళందరూ మఠాధిపతులు రాజర్షులు అయితే మా పవన్ కళ్యాణ్ గారు మహర్షులు. వాళ్ళు ఈరోజు ఒక పెద్ద యజ్ఞమే మొదలుపెట్టారు, రాజకీయ ప్రక్షాళన అనే ఒక యజ్ఞం. అది ఎవరు సాహసించినది, సాహసం చేయలేనిది. మనం ఎలా అయితే చంద్రమండలంకి వెళ్ళాలంటే మన ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఎలా వెళ్ళలేము, ఎలాగైతే మనము ఎవరెస్ట్ ఎక్కాలంటే చాలా కష్టం అనుకుంటాము, అలాంటి ఒక రాజకీయ ప్రస్థానంలో ఈరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటున్న రాజకీయాల వ్యవస్థను మార్చాలనుకుంటున్న ఒక వ్యక్తి కూడా నాకు దైవంతో సమానం. ఆయన గుడికి రావడం నాకు చాలా, స్వామితో నాకు ఎంత ప్లెజరో ఆ రోజు ఆయన రావడం కూడా నాకు అంతే ప్లెజర్ ఇచ్చింది.